హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరో ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్లో మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మనం ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చూసాం కదా ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఇంకో టైప్ ఆఫ్ ప్రొనౌన్, అంటే ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అడిగారండి ఇండెఫినెట్ ప్రొనౌన్ గురించి చెప్పమని, దాని గురించి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. సో వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఇంతకు ముందు ఉన్న భాగాలన్నీ ఇంగ్లీష్లో చెప్పాను ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ గ్రామర్ చాలా డీటెయిల్డ్గా నౌన్స్ కానీ అసలు బేసిక్స్ అంటే ఏంటి కానీ అన్నీ చెప్పాను. ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో లేట్ చేయకుండా ఈరోజు మనం క్లాస్కి వెళ్ళిపోదాం, రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్, అంటే చాలా చాలా ప్రొనౌన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. అంటే ఏంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి మీకు తెలియాలంటే ముందు డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలియాలి ఫ్రెండ్స్. డెఫినెట్ అనే వర్డ్ పదంలోనే మనకి మీనింగ్ ఉన్నది. డెఫినెట్ అంటే ఏంటండి, ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ, ఒక పర్టికులర్ వ్యక్తి గురించి కానీ, ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ మాత్రమే చెప్పేది డెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ అంటే అందరినీ కలిపి, అన్నిటినీ కలిపి చెప్పేది. ఇది ఒక డెఫినెట్గా మనం ఒకటే గురించి, మనం ఒకటే వస్తువు గురించి కానీ, ఒకటే మనిషి గురించి కానీ మాట్లాడకుండా ఉండేది, అది ఇండెఫినెట్ ప్రొనౌన్ ఫ్రెండ్స్. సో డెఫినెట్ ప్రొనౌన్ కంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకే, సో రండి మనం చూద్దాం డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇండెఫినెట్ అంటే ఏంటని. ఫస్ట్ డెఫినెట్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్, ఐ షుడ్ గో టు ద పార్టీ, యూ షుడ్ గో టు ద పార్టీ, ఆర్ యూ షుడ్ గో టు ద ఆఫీస్. ఈ రెండిట్లోనూ నేను పార్టీకి వెళ్తున్నాను, వెళ్ళాలి, నువ్వు కూడా పార్టీకి వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నారు. సో ఇక్కడ నౌన్ అనేది ఏంటి ఫ్రెండ్స్, మనకి నేను కానీ నువ్వు కానీ చాలా డిఫైన్డ్గా ఒక మనిషి, ఒక వ్యక్తి గురించి మాత్రమే చెప్తున్నాం మనం. సో ఆ ప్లేస్లో మనము డెఫినెట్ ప్రొనౌన్ని యూస్ చేస్తాము, ఎగ్జాక్ట్గా వాళ్ళ గురించి మాత్రమే చెప్పేది. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటండి, ఒకే ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా ఒకటే వ్యక్తి గురించి కానీ మాట్లాడకుండా జనరల్గా మాట్లాడితే అది ఇండెఫినెట్ ప్రొనౌన్ ఫ్రెండ్స్. అర్థమైంది కదా, చూడండి ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో మనం ఏ పదాలు వాడతాము, సమ్వన్, ఎనీవన్. సమ్వన్ అంటే ఎవరో, ఎనీవన్, ఎనీవన్ కూడా ఎవరో, ఎవ్రీవన్ అందరూ, నో వన్ అసలు ఎవరూ లేరు. సో ఇక్కడ ఎవరి గురించి స్పెసిఫిక్గా మనం మాట్లాడట్లేదు ఫ్రెండ్స్, జనరల్గా మాట్లాడుతున్నాం. అందుకని ఈ పదాలన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కింద వస్తుంది. చూడండి, సమ్వన్, ఎనీవన్ అంటే అందరిలో ఎవరో ఒకళ్ళు, ఎవ్రీవన్ అందరూ, నో వన్, ఇవన్నీ ఈ పదాలన్నీ దేనికి స్పెసిఫిక్గా చెప్తుంది మనకి, లివింగ్ థింగ్స్ గురించి, ఏదైనా మనుషుల గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషలీ హ్యూమన్ బీయింగ్స్ మీదనే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పదాలన్నీ వాడతాం మనం. సో లివింగ్ థింగ్స్ అయితే సమ్వన్, ఎనీవన్, ఎవ్రీవన్, నో వన్ అనేది వాడతాం ఫ్రెండ్స్ ఈ పదాలు. ఇంకోటి ప్లూరల్, ఇవన్నీ సింగులర్, బాగా నోట్ చేసుకోండి, ఇవన్నీ సింగులర్ ఫ్రెండ్స్. ఇదే పదాలు ప్లూరల్లో ఉంటే, ప్లూరల్ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఉంటే దాన్ని ప్లూరల్ అంటాము. సో ప్లూరల్కి ఇదే పదాలని ఏమని వాడతాము, సమ్వన్ అంటే సింగులర్ ఫ్రెండ్స్, ప్లూరల్లో మనం సంబడి అంటాము, అంటే అంతమందిలో ఎవరో ఒకళ్ళు కదా. సో ప్లూరల్, ఎనీవన్ సింగులర్, దాన్ని ప్లూరల్లో చెప్పాలంటే ఎనీబడి, ఎవ్రీవన్ సింగులర్, అంతమంది ఉన్నా దాన్ని ఒక్కొక్కరిని స్పెసిఫిక్గా చెప్పేది సింగులర్, ఎవ్రీవన్ అనేది సింగులర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి అంటే అందరూ, అది ప్లూరల్ ఫ్రెండ్స్. సో నో వన్ సింగులర్, నో వన్ ఏమంటాం మనం, నోబడి అంటాము. ఓకే, అవన్నీ ప్లూరల్ ఫ్రెండ్స్.
ఇవన్నీ ఇది కానీ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో నేను నా గురించి వస్తుంది, సెకండ్ పర్సన్లో యూ మీ గురించి వస్తుంది, థర్డ్ పర్సన్లో వాళ్ళ గురించి చెప్తాము. సో ఈ పదాలన్నీ థర్డ్ పర్సన్ కింద వస్తుంది ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ ప్రోనౌన్ కింద వస్తుంది మనకి ఇండెఫినెట్ ప్రోనౌన్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? చూడండి, ఐ, వి, మై, మైన్, మై సెల్ఫ్, వి, అస్, అవర్, ఆర్స్, ఆర్ సెల్ఫ్స్, ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? ఇవన్నీ డెఫినెట్ ప్రొనౌన్స్, ఒకళ్ళ గురించి మాత్రమే చెప్పేది. చూడండి, ఐ స్పెసిఫిక్గా మన నా గురించి మాట్లాడుతున్నాం, వి మన గురించి మాట్లాడుతున్నాం, మై, మైన్, మై సెల్ఫ్, వి, అస్, ఇవన్నీ డెఫినెట్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షుడ్ లవ్ మై కంట్రీ, డెఫినెట్ ప్రొనౌన్. ఐ, నేను నా కంట్రీని ప్రేమించాలి. సో ఇదే డెఫినెట్ ప్రొనౌన్ వస్తుంది. దీన్నే మన ఇండెఫినెట్ ప్రొనౌన్లో రాయాలంటే ఐ బదులుగా మనం ఏమని రాస్తున్నాం? ఎవ్రీ వన్ అంటున్నాం. ఎవ్రీ వన్ సింగులర్. షుడ్ లవ్ అన్నప్పుడు అక్కడ ఏ ప్రొనౌన్ వాడాలి మనం? దేర్ కంట్రీ. ఎవ్రీ వన్ షుడ్ లవ్ దేర్ కంట్రీ. ఓకే, సో ఇక్కడ దేర్ కంట్రీ అని ఎవ్రీ వన్ సింగులర్ ఫ్రెండ్స్, ఇక్కడ దేర్ అంటే ప్లూరల్ వాడుతున్నాము మనం. అది కరెక్ట్ అవుతుందా? అవ్వకూడదు. ఇక్కడ ఏ ప్రొనౌన్ వాడుతున్నామో అదే ప్రొనౌన్కి సంబంధించింది ఆబ్జెక్ట్లో కూడా రావాలి. ఎవ్రీ వన్ షుడ్ లవ్ దేర్ కంట్రీ. ఎవ్రీ వన్ నేను ఇక్కడ సింగులర్ అన్నాను, అలాంటప్పుడు దేర్ ప్లూరల్ అవుతుంది, రాకూడదు. ఏం రావాలి? ఎవ్రీ వన్ షుడ్ లవ్ హిస్ ఆర్ హర్ కంట్రీ. మనకు అది గర్ల్స్ అవని బాయ్స్ అవని. సో కామన్గా చెప్పినప్పుడు హిస్ ఆర్ హర్ కంట్రీ అనాలి, కానీ అక్కడ దేర్ రాకూడదు ఫ్రెండ్స్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానికి ఇస్తారు. ఎవ్రీ వన్ అంటే అందరూ ప్లూరల్ అని మనం అనుకుంటాము. ఎవ్రీ వన్ ఇస్ అ సింగులర్, ఎవ్రీ బడీ ఈస్ ప్లూరల్. అదే ఈ సెంటెన్స్లో మనకి ఎవ్రీ బడీ అని ఉంటే ఇక్కడ దేర్ రావచ్చు. ఎవ్రీ బడీ షుడ్ లవ్ దేర్ కంట్రీ, ఎందుకంటే ప్లూరల్ కదా. సబ్జెక్ట్లో అంటే సబ్జెక్ట్లో ఏదుందో సింగులర్ ఉంటే ఆబ్జెక్ట్లో కూడా సింగులర్ ప్రొనౌనే ఉండాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు మీరు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎనీ వన్. ఎనీ వన్ నేను ఏం చెప్పానండి ఇక్కడ? ఎనీ వన్ అనేది సింగులర్ కదా. ఎనీ వన్ క్యాన్ విన్ ద ప్రైజ్ ఇఫ్ దే అంటే వాళ్ళు. అక్కడ ఏమైపోయింది? ప్లూరల్ అయిపోయింది కదా. దే ట్రై ఫర్ ఇట్ అనేది రాదు కదా. మరి ఏం చేయాలి దాన్ని? Anyone can win the prize if anyone అన్నప్పుడు స్పెసిఫిక్గా మనం మాట్లాడుతున్నాం కదా. సో అక్కడ దే, ఇక్కడ దే అనేది రాదు, ప్లూరల్ అయిపోతుంది. సో సింగులరే రాయాలి. సింగులర్ అన్నప్పుడు మనకి అక్కడ ఎనీ వన్ గర్ల్స్ ఆ బాయ్స్ అని తెలీదు. సో హీ కానీ షీ కానీ స్లాష్ వేసి రాయొచ్చు. హీ ఆర్ షీ ట్రైస్ ఫర్ ఇట్ అని చెప్పాలి, రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎవ్రీ వన్ should love themselves. నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఎవ్రీ వన్ సింగులర్, ఆబ్జెక్ట్లో ఏముంది ఫ్రెండ్స్? themselves అంటున్నారు, అంటే అది ప్లూరల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సెల్ఫ్ అంటే సింగులర్, సెల్ఫ్స్ అంటే ప్లూరల్ అని. ఇక్కడ సింగులర్ ఇచ్చి ఆబ్జెక్ట్లో ప్లూరల్ ఇవ్వకూడదు. సెంటెన్స్ మొత్తంలో ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఆబ్జెక్ట్ కూడా సింగులర్లోనే ఉండాలి, ప్లూరల్లో ఉండకూడదు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి? మనము దీన్ని మార్చాలి, themselves మార్చేసి ఎవ్రీ వన్ షుడ్ లవ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అని రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు అడగచ్చు, మేడం ఇదొక్కటే మార్చాలా? ఎవ్రీ వన్ మార్చేయచ్చు కదా, మార్చచ్చు. ఇక్కడ themselves ఉంది, ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీబడీ వన్ తీసేసి ఎవ్రీబడీ షుడ్ లవ్ themselves, అప్పుడు ప్లూరల్ అయిపోతుంది కదా. అలా అయినా రాయచ్చు. లేదు, ఎవ్రీ వన్నే ఉంచుతున్నారంటే అక్కడ themselves బదులు హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడితో అయిపోయిందా? ఇవన్నీ లివింగ్ థింగ్స్ మీద మనం చెప్పేది, హ్యూమన్ బీయింగ్స్ అయితే. నాన్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అయితే ఏమేమి వస్తుంది? ఏదైనా ఒక వస్తువు గురించి మనం మాట్లాడితే అక్కడ సంబడీ రాదు, ఏమొస్తుంది? సంథింగ్ వస్తుంది. ఎవ్రీబడీ రాదు, ఎవ్రీథింగ్ వస్తుంది. ఎనీబడీ రాదు, ఎనీథింగ్ వస్తుంది. నో బడీ రాదు, నథింగ్ వస్తుంది. ఇది ఎవరికి? నాన్ లివింగ్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ టాపిక్ చెప్పానంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. టెస్ట్ యువర్ సెల్ఫ్లో చూడండి, మనకి ఎగ్జామ్లో సెంటెన్స్ ఇలా ఇస్తున్నాడు,
ఎలా? నథింగ్ ఆర్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, నథింగ్ అన్నాను. నథింగ్ అనేది సింగులర్, అంతేనా? నోబడీ ప్లూరల్, నథింగ్ సింగులర్, ఇవన్నీ సింగులర్ ప్రొనౌన్స్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో సింగులర్ ఉన్నప్పుడు ఆర్ ప్లూరల్ కదా, ప్లూరల్ రాదు కదా. నేనేం చెప్పాను, సింగులర్ ఉంటే సింగులరే రావాలి. ఇక్కడ చూడండి, నథింగ్, ఇక్కడ ప్లూరల్ ఇచ్చాడు, ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. సో దాన్ని తీసేసి సింగులర్ వర్బ్ అయ్యండి, ఏమొస్తుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్, సంథింగ్, అగైన్ అక్కడ సింగులరే, సంథింగ్ అనేది సింగులరే ఫ్రెండ్స్, సంబడీ కాదు, సంథింగ్ అనేది సింగులర్. సింగులర్ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్, మళ్ళా ఆర్ వచ్చింది ఫ్రెండ్స్, సింగులర్ అంటే పక్కన ఈసే రావాలి. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎవ్రీథింగ్ హ్యాస్ హిస్ ఓన్ బ్యూటీ. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ హిస్ అన్నారు. ఎవ్రీథింగ్ అనేది దేనికి వస్తుంది? నాన్ లివింగ్ థింగ్స్కి వస్తుంది. హిస్ అనేది దేనికి? అతను అంటున్నాము, అంటే అది లివింగ్ కదా. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ ప్రొనౌన్ యూస్ చేసి, ఇక్కడ లివింగ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్ యూస్ చేయకూడదు కదా. సో మిస్టేక్ ఎక్కడ ఉంది? హిస్ దగ్గర ఉంది. సో హిస్ తీసేసి అక్కడ నాన్ లివింగ్ ప్రొనౌన్ యాడ్ చేయాలి, ప్లూరల్. ఎవ్రీథింగ్ హ్యాస్, ఇక్కడ ఇది సింగులర్ కదా, సారీ, ఇక్కడ సింగులర్ ప్రొనౌనే యాడ్ చేయాలి, ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక్కడ హిస్ తీసేసి ఇట్స్ అనే వేయాలి. ఇట్స్ ఓన్ బ్యూటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ అని రాయాలప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఎవ్రీథింగ్ షుడ్ బి కెప్ట్ ఇన్ దేర్ ఆర్డర్. మళ్ళా చూడండి, ఎవ్రీథింగ్ నాన్ లివింగ్ థింగే, కరెక్టే. షుడ్ బి కెప్ట్ ఇన్ దేర్, దేర్ కూడా నాన్ లివింగ్ థింగే, కానీ దేర్ అనేది ప్లూరల్, సింగులర్ కాదు. ఎవ్రీథింగ్ సింగులర్ కదా, మరి దేర్ ఒకటి ప్లూరల్ ఎలా వస్తుంది? సో ఆ ప్లేస్లో ఇట్స్ అని పెట్టాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఇట్స్ ఆర్డర్, అప్పుడు ఇది సింగులర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇవన్నీ టెస్ట్ యువర్ సెల్ఫ్. థర్డ్ కేటగిరీ, మనం ఫస్ట్ ఏం చూసాము, లివింగ్ థింగ్స్లో యూస్ చేసే ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్లో యూస్ చేసే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ చూసాము. థర్డ్ కేటగిరీ వన్, వన్స్, వన్ సెల్ఫ్ అని ఉన్నది ఫ్రెండ్స్. సెంటెన్స్లో వన్, వన్ సెల్ఫ్, వన్స్ అని కూడా వస్తుంది. అంటే సబ్జెక్ట్ పార్ట్లోనూ వన్ వచ్చి ఆబ్జెక్ట్ పార్ట్లోనూ వన్ వస్తుంది, లేతే వన్స్ వస్తుంది, లేతే వన్ సెల్ఫ్ వస్తుంది. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ. సబ్జెక్ట్ ఏది మనకి? వన్, వన్ ఇది సబ్జెక్ట్. షుడ్ లవ్ అదేంటి? మోడల్ వర్బ్, షుడ్ వచ్చింది కాబట్టి అది మోడల్, లవ్ అనేది వర్బ్. వన్స్ కంట్రీ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్లోనూ వన్ ఉంది, ఆబ్జెక్ట్లోనూ వన్స్ ఉంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా కూడా కొన్ని సెంటెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ థర్డ్ కేటగిరీ. సో టెస్ట్ యువర్ సెల్ఫ్లో చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ దేర్. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీథింగ్ కలిసి ఉన్నది. ఇక్కడ చూడండి సేమ్ సెంటెన్స్, ఎవ్రీ వన్. నేను ఎలా రాశాను ఫ్రెండ్స్, రెండు కలిపి రాశాను. కలిపి రాస్తే ఇక్కడ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ వస్తుంది, కానీ నేను ఇక్కడ ఎవ్రీ వన్ సెపరేట్గా రాశాను. సెపరేట్ సెపరేట్ ఇక్కడ నోట్లో రాశాను చూడండి ఫ్రెండ్స్. ఎనీ గ్యాప్ ఇచ్చి వన్, సమ్ గ్యాప్ ఇచ్చి వన్. సమ్ అనేది వేరే వర్డ్, వన్ అనేది వేరే వర్డ్. అలా వస్తే సెంటెన్స్లో ఆఫ్ యూస్ చేయాలి మనం, ఆఫ్ యూస్ చేయాలి. లేదు కలిసి వచ్చింది అనుకోండి, ఎనీ వన్, సమ్ వన్, రెండు ఒక వర్డ్ లాగా ఉంటే ఆఫ్ అనేది యూస్ చెయ్యకూడదు. తర్వాత ఇక్కడ నన్, నన్ అని వచ్చిందంటే ఆఫ్ యూస్ చేయాలి. నో తర్వాత గ్యాప్ ఇచ్చి వన్ వస్తే అక్కడ మనము యూస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఆఫ్ యూస్ చేయకూడదు. సో ఎవ్రీ వన్ గ్యాప్ వచ్చి, ఎవ్రీ గ్యాప్ వన్ వచ్చింది కాబట్టి, సెపరేట్ సెపరేట్ వర్డ్ కాబట్టి ఆఫ్ యూస్ చెయ్యాలి. సో ఎలా రాస్తాము? ఎవ్రీ వన్ ఆఫ్ అస్, అస్ మనము, ఈజ్ గోయింగ్ దేర్ అని రాయాలి, అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ చూడండి, వన్ షుడ్ లవ్ హిమ్సెల్ఫ్. వన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, హిమ్సెల్ఫ్ అనేది రాకూడదు కదా. ఎవరైనా ఒక మేల్ని మనం డినోట్ చేస్తున్నాం, హిమ్సెల్ఫ్ రాకూడదు. అప్పుడు అక్కడ ఏం చేయాలి? నేను వన్ ఆబ్జెక్ట్లో, సబ్జెక్ట్లో వచ్చిందంటే ఆబ్జెక్ట్లో వన్ సెల్ఫ్ రావాలన్నాను కదా. సో వన్ షుడ్ లవ్ వన్ సెల్ఫ్.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ నేను నోట్ అర్థం కాకపోతే చెప్తాను. ఎనీ గ్యాప్ ఇచ్చి వన్ ఇచ్చాడు, ఎనీ వేరే వర్డ్, వన్ వేరే వర్డ్ అలా ఉంటే, లేకపోతే సమ్ వన్లో సమ్ వేరే వర్డ్, వన్ అనేది నెక్స్ట్ వర్డ్, అలా సెపరేట్ సెపరేట్గా ఉంటే అక్కడ ఆఫ్ అనేది వన్ పక్కన యూజ్ చేయాలి. అలాగే నో వన్, నన్, నన్ అనే దగ్గర ఎన్ఓఎన్ఈ నన్ అనే దగ్గర పక్కనే ఆఫ్ యూజ్ చేయాలి. ఇక్కడ కింద ఎనీ వన్ కలిపి వచ్చింది, ఒకటే వర్డ్గా వచ్చింది. సమ్ వన్ ఒకటే వర్డ్గా వచ్చింది, నో వన్ ఒకటే వర్డ్గా వచ్చింది. అక్కడంతా మనము ఆఫ్ యూజ్ చేయకూడదు. ఈ నోట్ అనేది యూస్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను కొంచెం పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని సెపరేట్ సెపరేట్గా ప్రొనౌన్స్ చిన్న చిన్న వీడియోస్గా చేస్తున్నాను నేను. సో నా వీడియో తప్పకుండా మీ అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి నా వీడియోస్ని. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చివరి భాగం, ప్రొనౌన్స్లో లాస్ట్ భాగం అయిన టైప్ని మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఇంగ్లీష్ గ్రామర్ ట్యూటర్ని ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, స్వప్నలత. బై బై ఫర్ టుడే.